యాక్షన్. మా నాన్న కమ్యూనిస్ట్, పుచ్చలపల్లి సుందరరామయ్య గారికి ప్రియ శిష్యుడు నాన్నగారు సీనూరు బాలరెడ్డి అని, నెల్లూరు మా నాన్నగారు. బహుశా మా నాన్నగారు ఇట్లా పంచులు కట్టుకుంటాడు, అన్నీ గుర్తొచ్చాయి. నాన్న చనిపోయాడు, నాన్నకి జ్ఞాపకార్థంగా కూడా ఉందాము. పరిపరి విధాలండి, ఇది రాజకీయం మాత్రం కాదు. ఇప్పుడు స్టార్టింగ్ అంటే రాకేష్ మాస్టర్ జన్మస్థలం నుండి మొదలెడదాము. అసలు మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఆ జర్నీ ఏంటి ఒకసారి మాకు కొంచెం చెప్పగలరా? నాకు నేను పుట్టింది తిరుపతి, మా నాన్నగారు పుట్టింది నెల్లూరు జబ్బిపాలెం, మా అమ్మగారు పుట్టింది కావలి సర్వాయపాలెం, మా అన్నగారు పుట్టింది నెల్లూరు, మా అక్క పుట్టింది తిరుపతి. నలుగురు అక్కలు పుట్టింది తిరుపతిలోనే. ఎంతమంది సంతానం మాస్టర్? 7 మంది. 7 మంది. ఓకే, మీరు ఎన్నో అతను? నేను 6 అతను. 7 అతను మా తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు లాస్ట్ లాస్ట్ అబ్బాయి చనిపోయాడు, నేను 6వ అండి. 4, 5 అక్క, నేను మా అక్క. ఇప్పుడు నన్ను ఎలా చూస్తారో మా అక్క కూడా అలాగే ఉంటుంది. మా ఇద్దరు పోలికలు ఒకటే కానీ ఉంటుంది, ఆది లక్ష్మి. మామూలు ఫాదర్ మదర్ ఏం చేసేవారు? నాన్నగారు బేల్దారి మేస్త్రి, సబ్ కాంట్రాక్టర్, అన్న మేస్త్రి. మా ఫ్యామిలీ మాత్రం కూలి పని చేసేవాళ్ళు, మేస్త్రులు. ఓకే, మా ఫ్యామిలీ మొత్తం. మా నాన్న చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు? మా అక్క చదువుకుంది. మా అక్క తర్వాత నేను 6వ తరగతి చదివాను, మా అక్క ఇంటర్మీడియట్ చదివాను. ఓకే, నాకు అదే ఎక్కువ. 6వ తరగతి. ఓకే, అప్పుడు మొత్తం జీవనం మొత్తం ఈ కేవలం బేల్దారి పని మీదే సాగేదా మొత్తం? మా తమ్ముడు బేల్దారే, మా బావ బేల్దారే, మా అమ్మ తమ్ముడు, మా అమ్మ అన్న బేల్దారులే, మా నాన్న ఫ్యామిలీ మా నాన్న నా అన్నల తమ్ముళ్ళు బేల్దారులే. నేను ఒకటే, నేను కూలి పని చేశాను. ఈ తన్న నాకు సెట్ కాల, ఇటుకు రాయబెట్టి ఇది ఇది అనే ఉండి, మా ఇల్లు కూడా నేనే కట్టుకున్నాను. కూలి పని చేసేవాడిని, సేమ్ టైం అక్కడ డ్యాన్స్ చేసేవాడిని. ఓకే, ఇది సెట్ కాదురా నీకు, మా అన్న కొట్టేవాడు, ఏందిరా డ్యాన్స్లు పని నేర్చుకోనేసి సెట్ కాలేదు. అప్పుడు బా అంటే ఫ్యామిలీ కొంచెం ఒక రకంగా బాగానే ఉండేదా ఫినాన్షియల్, లేకపోతే ఇంకా ఆర్థికంగా? ఆర్థికంగా ఉండేది, నేను పుట్టిన ఇల్లు, మా అక్కలు పుట్టిన ఇల్లు ఒకే ఇంట్లో అందరం పుట్టింది. బండ్ల వీధి, బండ్ల వీధిలో సీతాపతి రెడ్డి బిల్డింగ్ అని ఒకటి ఉంటుంది. ఎందుకు వెళ్తున్నానంటే మా తిరుపతి వాళ్ళకి కూడా తెలుసు, ఏ మన బండి ఇది సీతాపతి రెడ్డి ఇంటి పక్కన, ఏ మన రాకేష్ మాస్టర్ ఇక్కడే పుట్టాడు అనేది. సో మా బాయమ్మత్త అనే ఒక వాళ్ళు ఉండేవాళ్ళు, చెంగమ్మత్త అని ఉండేవాళ్ళు, బుల్లెక్క వాళ్ళ అమ్మ, అందరూ అసలు ఏంటంటే వాళ్ళందరూ నా బంధువులు అనుకునేవాళ్ళు, వీళ్ళంతా మా బంధువులే అని నేను ఫీలింగ్. ఒకరోజు ఇంట్లో ఎండాకాలం, ఇంట్లో పడుకోలేం, అది కిటికీలు ఏమి ఉండవు, మిద్ది పైన ఒక ఎంతురు వచ్చేదానికి ఉంటుంది అంతే, బాగా ఉబ్బరిస్తుంది. తిరుపతిలో ఇప్పుడైతే నేను తిరుపతిలో వెళ్తే నా వల్ల కావట్లా చెమట పట్టేస్తుంది. మా అక్క అందరం పడుకో ఉన్నాం, తెల్లవారుజామున పక్కింటోళ్ళు ఇల్లు గడుగుతూ శుక్రవారం రోజు చీపురుతో ఇలా అన్నప్పుడు అందరం ముఖాన్ని పడింది, ఆ చీపురు పుల్ల కూడా తగిలింది. మా అమ్మ చూసుకొని కడగచ్చు కదా అంటే, నువ్వు అద్దెకుండేదానికి నీకే ఇంత ఉంటే నేను ఇంటి ఓనర్ నాకెంత ఉండాలని అనిందంట, నాకు తెలియదు అది. అది అమ్మ పట్టుదలతో రోడ్లో కాలం ఉంటుంది, మెయిన్ మా ఇల్లు మెయిన్ రోడ్లోనే, కాకపోతే ఒక చిన్న గల్లీలాగా చిన్న గొంతు ఉంటుంది, ఒక సైకిల్ వస్తుంది అంతే. ఆ గల్లీలో ఫస్ట్ ఇల్లు మాది, మా అమ్మ పక్కన లెఫ్ట్ సైడ్ కాలం ఉంటే ఆ కాలం మీద బండేసి వడలం మీద. ఓకే, ఇట్లా అంటుందా మా నాన్న పోనీ మనకెందుకు అని ఉన్నాం. నాన్న సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాడు పనికి, నాన్న కింద ఒక 10 మంది 20 మంది పనిచేసేవాళ్ళు, వాళ్ళందరికీ మేస్త్రి. ఆదివారం అయితే ఆ డబ్బులు పంచేవాడు, ఆ డబ్బులు పంచిన ఏడబడిన నా కొడుకులంతా మా ఇళ్ళ ఇళ్ళ ముందు డబ్బులు పంచుకుంటారు ఏదంటే, అమ్మకి అవన్నీ మైండ్లో ఉంది. అట్లా బోండాలు, వడలు, బజ్జీలు అంటే నేను కూడా ప్లేట్ పట్టుకొని అన్న బజ్జి అన్న బోండాలన్నా. మొత్తం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ తిరిగే వాళ్ళు? మా అక్క తిరిగేది, మా అక్క పద్నక్క వాళ్ళు వాళ్ళు ఒక హిస్టరీ, మా అన్న కానీ అందరూ మా అందరూ కష్టపడ్డారు, నేను ఒక్కడనే సుఖపడ్డాను. అంటే మీరు నేను అమ్మాను, అది పెద్ద లెక్కలేదు.
సరే నేను అమ్మింది పెద్ద లెక్కేది, అదేముంది మా అక్కలు పడిన కష్టాలు. మా ఆదిలక్ష్మి అక్క మాత్రం చదువు, మిగతా అక్కలు ఇంట్లో వంటలు అన్నీ చేసేవాళ్ళు, నాకు అవి గుర్తున్నాయి. మా తమ్ముడు జులాయిగా తిరిగేవాడు, తర్వాత వాడు మేస్త్రి పని నేర్చుకున్నాడు. వాడంతా రౌడీజం లాగా చిన్నప్పుడు వాడు వినేవాడు కాదు మాటలు. నేను అమ్మ వాళ్ళ మాటలు వినేవాడు కానీ వాళ్ళకి తెలియకుండా నేను దొంగతనం ఒకసారి పన్నెండున్నర పై శవాలకు డ్యాన్సులు వేసేవాడిని. అది వాళ్ళకి తెలియదు. రాముడు మంచి బాలుడు, రామారావు మంచోడు, అది మేనేజ్ చేసేవాడు. అంటే మేనేజ్ చేసేవాడే కొడతారేమో ఎందుకు. మా తమ్ముడు దొరికిపోయాడు, ఏ ఆడెళ్ళి మీ కొడుకు చూడు ఆడు వద్దు, ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ. అంటే మా అమ్మ వెళ్ళి గెలిటితో నాలుగు కొట్టి తీసుకొచ్చింది. సో ఇట్లాంటి తరుణంలో నేను బజ్జీలు అవన్నీ అమ్మేవాడిని బండ్ల వీధిలో, వాచ్ షాపులు ఉండేవి. అన్న అంటే ఏ రామారావు 12 బజ్జీలు కావాలి నాకు రోజు, అమ్మ రోజు 12, అట్లా లెక్కేసుకునేవాళ్ళం. అట్లా నేనే పెద్దగా ఏం కష్టపడలేదు.